శనర్తిలల్లా మీ సుఖమన్ వచ్చేసినా మొదలు పెట్టుకుందాం. ఇక బిగ్ బాసు లొల్లులు కోట్లాటలు స్వార్థం ప్రేమలు బిగ్నీలు బీరాలు ఈ అన్నిటి నడిమిట్లా ఆ పెద్దిల్లు. మరి ఏమైతుంది, ఎట్లుంది చూద్దాం పర్రి. ఇక హోటల్ టాస్క్ తోటి మొదలైంది కదా, అసలు అది హోటల్ టాస్కా లేకపోతే డీలింగ్లు మాట్లాడుకునే చెత్త అటనా? ఆ ఇంట్లో ఓ లొల్లి, నువ్వు నాకు ఏమిస్తావు, నేను నీకేమియ్యాలి, మా ఇంటికి అత్త ఏం తింటారు, మీ ఇంటికి అత్త ఏం పెడతారు అన్నట్టే సాగింది. అట్లే నడుతుంది బిగ్ బాస్ ఇంట్లో పెట్టిన హోటలు. వాళ్ళంతా నవ్వించచ్చని మర్చిపోయిర్రు, అటు బిగ్ బాస్ మర్చిపోయిండు. ఇటు జనాలు లొల్లులు కక్షలు కుట్రలు కుతంత్రాలు చేయాలంటే బిగ్ బాస్ ఇల్లు. అంతేగాని నవ్వేతందుకు కాదు అని చూసేటోళ్ళు కూడా ఓ నిర్ణయానికి అత్తన్నట్టే ఉంది. కాదు, నాకు వీళ్ళందరిని చూస్తే ఏమనిపిస్తుందంటే, ఇంట్లో ఖాళీగున్నోళ్ళను ఎక్కడ ఏం పనులను పట్టుకొచ్చి బిగ్ బాస్ ఇంట్లో కూర్చోబెట్టినట్టుంది. నువ్వు ఏం పనిపాట లేదా, నీకు ఏం టాలెంట్ లేదా, అయితే నాడు చేలో అదే ఇంట్లో కూర్చునేది. గా బిగ్ బాస్ ఇంట్లో చేతులు చూసుకుంటా కాళ్ళు చాపుకొని కూర్చుంటే ఆడన్న జనంతా పైసలు ఉడితే దాన్నట్టే ఉంది ఆడ కథ. లవ్వులాట, ట్రాక్లాట, టాస్కుల కోసం ప్రేమించినట్టు నటనట, వాయమో మామూలుగా లేదు. బాత్రూంల కోసం లొల్లాట, చెప్పిపోతే 500 అట, చెప్పకుండా పోతే 1000 రూపాయలట. అదేమోమో ఇట్లే ఎక్కతెక్క చేస్తే నాకు నా ప్రోటీన్ బాటిల్ చాలు అంటాడు. అసలు ఆ మాట ఎంత దూరం అత్తది, ఎంత దారుణంగా ఉంది, ఎంత చీప్ అది ఇన్నోళ్లకు ఇంత దారుణంగా మాట్లాడతారు. ఈ లెవెల్కు కనీసం మాట్లాడనికి సుతం రానట్టే ఉంది. ఏందో ఈ మనసులు వీళ్ళ ఏషాలు. ఇక అటు సుదీప ఫైమాలోళ్ళు అయితే చిన్నగా కాలేదు. ఫైమా ఏమో అందరితోటి కలిసి కూర్చొని మాట్లాడితే సుదీప వచ్చి డిస్టర్బింగ్ చేసింది. ఓ ఒర్రుడొర్రుడొర్రుడే ఒర్రింది. అసలు ఈ సుదీప టాస్క్ ఆడుతుందా లేకపోతే యాక్టింగ్ చేస్తుందా, కయ్యానికి కాలు దువ్వుతుందా, ఏం అర్థమవుతలేదు. కానీ కొంచెం ఆమె ఇసొంటి అనవసర నోరు పారేసుకునుడు కొంచెం తగ్గించుకుంటేనే మంచిదా ఇంట్లో. ఓ నోరుంది కానీ ఒకటే ఓరుడు ఒరుతుంది. ప్రతి ముచ్చట్న సుతం ముఖం మీద కోపం, నవ్వుడు అనేది మానేసింది. కీస్పిట గొంతేసుకొని ఒరుడు, ముఖమంతా కోపం. ఇక నడక చూసినా సీరియసే, ఏ మాట సీరియసే, సుదీప అంటేనే సీరియస్ అన్నట్టు అయిపోయింది అడ ముచ్చట. ఇట్లే ఉంటే ఆమెకైతే కట్టం బాగానే ఉంటుంది. పెడిక్యూర్ మానిక్యూర్ మంటల క్యూర్ అట. ఈ గీతు పోయి హోటల్లో చేపించుకుంటుంది. ఎంటనే చూసి రాత్రికి రాత్రి గిట్ట గీతకి ఇచ్చిన క్యారెక్టర్ మార్చిండ్ రాయింది బిగ్ బాసు. నేనేమన్నా సూసుడు బంది పెట్టినా నేను రాత్రి చూసినగా ఇది రాలేదుగా అని అనుకున్నా. ఎందుకంటే గీతు పైసలు ఎన్ని ఎక్కువైతే అన్ని ఎక్కువ జమ చేసుకోవాలి. కానీ ఆమె పెడిక్యూరు మంటల క్యూర్ అని తలగా పెట్టుకుంటుంది ఏంది, అసలే అర్థం కాలేదు. అంటే సోకా ఇది, కాళ్ళు ఆడించుకుంటా ఆళ్ళతాను పోయి కూసం చేపించుకుంటే బిల్డప్ అనుకుంటుందా లేకపోతే ఇంకేమన్నా అనుకుందో. కానీ నాకు ఆమె చేస్తున్నంతసేపు ఈమె అసలు గీతునా కాదా అని అనుకున్నా. ఇక ఈ పెడిక్యూర్ కోసం మానిక్యూర్ కోసం అట ఎందుకు పైసలు ఖర్చు పెడుతుందో మరి గీతుకే తెలియాలి. ఇంత టాయిలెట్లకో తిండికో పైసలు ఖర్చు పెడుతుంది అంటే అనుకోవచ్చు, ఆకలైనా ఎవలాపుకోరు. ఇటు టాయిలెట్లకు పోవాలన్న సుతం ఖచ్చితంగా పైసలు పెట్టాలి. కానీ ఆడగాకుండా గీడబెట్టుడేందో అర్థం కాక వచ్చింది. ఇక నాగార్జున సారు పొగిన కాన్ నుంచి నా అంత తోపెవరు లేరు, నేనే కింగ్ అని అనుకున్నట్టుంది. మొన్న సూస్టోళ్ళు వచ్చి ఆడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే రేవంత్ అన్నకు బగ్గా అభిమానులు ఉన్నట్టు అర్థమైంది కావచ్చు. ఆడి సంధి జరంత నారాజు ఉన్నట్టే ఉంది గలాట గీతు. సైలెంట్ ఆడుతుందా లేక మైండ్ తోటి ఆడుతుందా ఏమో, ఎప్పుడు అంటది. కానీ నేను మైండ్ తోటి ఆడుతా ఆడతా అని మరిది అదే కావచ్చు. మైండ్ లేకుండా పైసలు ఖర్చు పెట్టుకున్నాడు ఏందో, ఇక ఆమెకి ఏర్వాలి ఆ మైండ్ గేము. ఇక అటు షంటి, అసలు షంటన్న ఆడుతుంది ఖచ్చిండి ఆ బిగ్ బాస్లకు. బయట పనులు ఎక్కతక్కున్నాయి కాబట్టి ఇంత దీని టైంకి వాడుకొని అట్లట్లట్లా గడిపద్దాం అని అనుకోడు వచ్చిండా అర్థమవుతలేదు. ఎందుకంటే చూడు రీడా, జబర్దస్త్గా అంత నవ్వించిన చంటి అసలు నవ్వంటే నవ్విచ్చుడంటే ఆయనకు తెలియదన్నట్టేగా అనత్తండు. దీని వెనుక కథేంది, వాసంతిని ఎట్లయితే మర్చిపోతారో బిగ్ బాస్లా, అట్లే షంటి సుత మర్చిపోతారు కావచ్చు. ఇట్లే ఉంటే ఎంత ఆడినా గంతే అనుకుంటారు, లేకపోతే ఏందో షంటికి తెలియాలి. ఎంత ఆడినా గంతే అనుకుంటాండా, ఇక లేకపోతే ఏందో షంటికి తెలియాలి. అసలు షంటి టాలెంట్ను ఏ మూలకు పెట్టినట్టు చేస్తాడు, నిజంగా చెప్పాలంటే అసలు ఉందా అనిపిస్తుంది టాలెంట్. నవ్విచ్చే ఆటే ఇచ్చిర్రు షంటికి, ఎంత నవ్వియచ్చు ఎంత నవ్వుకోవచ్చు. పంచులు ఇడుచుకుంటా డైలాగులు వారేసుకుంటా చేస్తే ఓట్లు ఏమైనా తక్కువ పడితే చెప్పుర్రి. అసలు ఆ దిక్కు అడుగులు కాదు కదా, తొంగి సూతలేనట్టే ఉంది షంటన్న మాట. అత్తే రాని లేకపోతే లేదు, ఈరోజు పో అంటే ఈరోజే పోతా, అసలు ఈ ఇంట్లో ఉండడే నాకు ఇట్టలేదు అన్నట్టే కనిపిస్తాను షంటన్న. ఇక లైవ్ చూసిర్రా,
ఇప్పుడు నేను చెప్పే ముచ్చటింటే లైవ్ చూసినోళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 17 నుంచి 11 దాకా ఉంటుంది మా టీవీలో వచ్చే బిగ్ బాస్. అట్లా దినామంత అయిన లొల్లులు లవ్వులు అన్నీ చూపాలి, అందుకే మొత్తం చూపించలేరు. కొంతమంది లైవ్ సుతం చూస్తారు. అయితే ఈ రేవంత్ ఇంకా బాలాదిత్య, ఇగో ఈ రేవంత్ దినంగా బాలాదిత్య పెడతాడు పప్పులొల్లులు పప్పులొల్లులు. ఇదే పప్పులొల్లు అయింది. పప్పు పెట్టంగా ఇంతేనా ఇంతేనా అన్నాడు రేవంత్. మళ్ళైతే మళ్ళీ ఇంతేనా అన్నాడు. దీంతో ఎన్నడు కోపం ఎరకగానే బాలాదిత్య సుతం కోపానికి వచ్చిండు, ఫుల్గా గర్వైండు. మరి రేవంత్ ఎందుకు ఇట్లా చేసిందంటే, పాపం అన్నకు అన్ని ఇసొంటియే అతనే టాస్కులు, సాలీసాలనట్టు అన్నం, తినే తిండి అన్నీ ఇట్లే అతన్ని. హోటల్లో పెట్టేందుకు ఫుల్గా పెట్టచ్చు, కానీ ఈయన తినతందుకైతే లేదు. ఇగో అన్ని ఇట్లే అవుడితోటి జరంత నారాజ్ అయి కోపం అత్తన్నట్టుంది రేవంత్ అన్నకు. ఇక మనిషికి కడుపు నిండా తిండి లేనప్పుడు ఏం చేస్తున్నామో అర్థం కాదు మనకైనా. కొంతమందికి ఒక్క పూట అన్నం లేకుండా సుతం కండ్లు తిరుగుతాయి. అసొంటిది పాపం రేవంత్కు ఎప్పుడు ఇసొంటియే రావట్టే. కానీ ఈ బిగ్ బాస్ ఏందో, ఇసొంటి టాస్కులు ఏందో, కడుపు నిండా అన్నం పెట్టకపోవడం ఏందో ఆయనకే తెలియాలి. దాని కాళ్ళ కోపం వస్తాడు ఏసుడేందో ఆ పెద్ద మనిషికే తెలియాలి. ఇక ఈ రేవంత్ అన్న తిండి ముచ్చట్టు కూడా వీళ్ళు రాజకీయాలు చేయవట్టే. బాలాదిత్యవో ఈ ముచ్చట్ను సుదీపాకి చెప్పిండు. ఇక ముందే రేవంత్ అంటే వాడతలేదు ఆమెకు, పగ వేయించుకొని కాసుకొని కూసింది. ఈ బాలాదిత్య చెప్పేసరికంటే ఆమె పాతే కూడా దమ్మింది. ఇంకా గీతు వచ్చింది ఆడికి, ఆమెకు సుతం చెప్పిండు. మళ్ళీ ఇంకా పాపం ఆయన తిండి మీద సుతం రాజకీయాలు చేయబట్టి ఏంది బిగ్ బాస్ ఇది? ఒక్కో మనిషి ఒక్కో తూరు తింటారు. ఒక కప్పు పప్పు పట్టుకొని పోయిండని గీతు చెప్తే అటు సుదీప ఆ పప్పు పట్టేంత నోరు తెరిచింది. ఇంత సీప మనుషులు వీళ్ళు బయట తిండేం పెడతారు అంటే తయారవుతారు. గింత చిన్నదానికి గంత పెద్ద రాద్దంతం చేస్తారా? ఈ సుదీప బాగా రాద్దంతాలు చేస్తుంది. రేవంత్ అంటే పడకపోడుతోటి ఆయన పక్క పొంటి పోయేటోళ్లకు పోనీయకుండా ఆమె పక్కకు తిప్పుకుంటుంది అందరినీ. ఇట్లా చేస్తే ఆమె ఆటలు గెలుస్తుంది కావచ్చు, కానీ బయట జనాలను ఓల్పోతుంది కదా. వల్ల మనిషి ఎంత పనన్న చేస్తాడు, ఇంకో మనిషిని టార్గెటింగ్ చేసి వాళ్ళని ఆడుకుంటారా? ఒక మనిషితోటి పోటీ వరుడు మంచిదే, కానీ వాళ్ళని ఓడగొట్టేందుకు మనం గెలిపించేందుకు చిల్లర పనులు చేస్తే జనాలను అడివిట్లా ఎవరు గలీజ్ అవుతారు, ఎవరు జీరో అవుతారు అనేది ఆమెకు అర్థం కావాలి. ఇక అసలు ఇసొంటి చేసి ఇంట్లోకించి వెళ్ళిపోయినా పెద్ద పరిశ్రమ కావాల్సిన పనులే. అయితే రేవంత్ అన్న పోయి టాయిలెట్ల తాన అడ్డంగా కూసుండు. రోహిత దిక్కు పోతుంటే అది ఏమో ఆహా పో అని కోపానికి అచ్చుడుతోటి, అయితే ఆ దిక్కు అంగి చూసి ఓహో ఉన్నడా అని ఎటకారంగా రేవంత్ అన్నం చూసి రోహిత అన్నాడు. అతనిక ఇద్దరు నవ్వుకున్నారు సూతం. ఇది చూసిన రేవంత్ అన్న నవ్వుకోరు నవ్వుకోర్రి, రేపు ట్రోఫీ గెలిచినాం కానీ ఇంకా నవ్వుకునేరని అంటాడు. అసలు రేవంత్కి ఇది ముందుగాలనే తెలిసిందా ఆయన గెలుతాడని? అయినా ఆడికి వచ్చిన వాళ్ళ దాంట్లో రేవంత్ దిక్కే ఉన్నారని అర్థమైంది కావచ్చు, కానీ మరీ ఇంత ఘోరంగా అయితే తెలిసే ఉండదు. ఆయనంత ముందుగాలనే ఆన్లున్న వాళ్ళకు అన్ని తెలుస్తాయా అని ఇదంతా స్క్రిప్ట్ లేక కానీ ఎప్పటి సందో అనుకుంటారు జనాలు. మరి రేవంత్కి ఎట్లా గెలుతాడని అనుకుంటాడు? బయట ఎవరు ఏమనుకుంటారు ఏంది అనేది వాళ్ళకి అయితే తెలియదు. అసలుటప్పుడు ఆయన ఏకంగా గెలుతా ట్రోఫీ పట్టుకుంటా అని అనవట్టే, నవ్వుకోర్రి అనవట్టే. ఏందో ఈడ పెద్ద ఇలాకత్ మాఫియా నడుతున్నట్టే అనిపిస్తుంది. అయితే ఈ ఆట నడిమిట్లా మీ ఇట్ట ఉండే వాడుకోవచ్చు అంటే గీతు అట్లెట్లా? ఇక ఒకపారి మాట్లాడుకున్నాక ఇంకేం వచ్చి పడుతుంది, ఉత్త వేస్ట్గా ఉంటుంది. ఒకపారి బాత్రూమ్ పోయినాక మళ్ళీ నడిమిట్లా ఎవ్వరు పోరు, ఎవరు తింటారు తిన్నాక? ఇది మన హోటల్ కాబట్టి మనం ఎవ్వరని రానియద్దు, ఎవ్వరని తిననియద్దు అని అంటుంది గట్టిగానే గీతు. ఆమె మాట్లాడింది కరెక్టే అనిపిస్తుంది. పైసలు ఎట్లొస్తాయి ఇడిచిపెడితే? ఇడిచిపెట్టినాక ఇంకా పైసలు ఏడత్తాయి? అయితే ఇక చంటి సుదీప బాలాదిత్యకు పోయి మీరు అర్జున్ చెప్తండుగా అంటే, మీరు చెప్పకుండా పోతే ఇంతే అని ఫైన్ అయ్యుర్రి వసూలు చేయురు అని ఆయన వాళ్లకు చెప్పవట్టే. అంటే ఆయనకు జరంత బ్రెయిన్ మోకాళ్ళకు జారిందా, లేకపోతే ఉందా లేదా? ఏరటలను గెలిపిస్తారా వాళ్ళ దిక్కు మాట్లాడతాడు, ఇంత బేకర్ మాట్లాడేందో ఏమో. ఇంకో టీములను గెలిపించడంటే ఉత్త ముచ్చట కాదు. ముందుగానే శ్రీసత్య ఉందని అర్జును, ఇది ఏందో వీళ్ళ ఆట, ఎవరి కోసం ఎవలాడతారో ఏం అర్థం వేసత్తలేదు. ఆయన కోసం పోయినట్టు లేదు బిగ్ బాస్లకు, ఇంకెవరి కోసం పోయినట్టుగా అనిపిస్తుంది. ఈ ఆట సల్లగుండా ఎవరు ఎట్లాడతారో, ఎవరి కోసం ఎవరెవరు ఏం చేస్తారో తెలుతలేదు. ఆయన టీంకు ఆయననే మోసం చేస్తాడా, ఆయన టీంలో ఆయననే సలాక పట్టుకొని తవ్వుతాడా అని అనిపించింది. ఇక అర్జున్ ఏమో బిగ్ బాస్కు థ్యాంక్ యూ అంటాడు. ఏంది అసలు అంటే తినిపించేటందుకు, తినిపించేటోళ్ళు దొరికినందుకు కెమెరాలతోనే మాట్లాడతాడు.
అంటే వీళ్ళు ఎందుకు వచ్చారు బిగ్ బాస్కు? ఆడే తందుక లేకపోతే జంటలను ఎత్తుక్కునే తందుక? ఏందో ఈ మనుషులు ఈ ఆటలు. అసలు ఆట ఆడటం వల్ల దాంట్లో ఎవరున్నారని యాదికి వేసుకుంటే ఒక్క రేవంతు గీత తప్ప ఎవ్వరూ అంత ఆడుతున్నట్టే అనిపిస్తలేదు. అటు అర్జున్ ఏమో సత్య ఎప్పుడొచ్చి గోరుముద్దలు పెడుతుందని ఆయన, ఇటు సూర్య ఏమో ఆరోహితోటి ముచ్చట్లు పెట్టచ్చని ఈయన, ఇదే తప్ప ఎవ్వరంతా ఆట మీద పెద్దగా ఫోకసింగ్ పెట్టినట్టయితే కనిపించలేదు. అటు చూస్తే రేవంత్ ఈయనయ్య కాళ్ళు పట్టుకుండు, కాళ్ళు పట్టుడు అన్నట్టు ఫీల్ అయింది. కానీ ఆట కదా అని మళ్ళీ సర్ది చెప్పుకున్నాడు ఆయనకి ఆయన. కానీ చూడురి, బిగ్ బాస్ ఏం చేపిస్తాడు? ఇంకోలా కాళ్ళు పట్టుడు అంటే అది ఇంటోళ్ళు అయితేనే ఓకే, లేకపోతే బాగా కావాల్సుకున్న వాళ్ళు అయితే సరే. కానీ ఎవరై పడితే వాళ్ళు పడతారుల కాళ్ళు, ఇది ఆట మల్ల, అంత పెద్ద మనిషి మహిమ మల్ల. ఇక హోటల్ చరిత్ర కూడా కొనుక్కోర్రి. ఇక ఈ ఫూల్ తిండి, అబ్బా ఈలోళ్ళు అయితే చిన్నగా కాలేదు. ఇది మాకు అత్తదంటే లేదు, నడిమిట్లు ఉండదని ఇంకోలు. అసలు ఏం నడుతుందో బిగ్ బాస్లా? ఈ వెట్టి ఎవరెవరకు నడిమిట్ల లొల్లు పెట్టియాలని చూస్తుండో బిగ్ బాస్కి ఎరక కావాలి. ఇక అటు ఆ పూల్లో దిగిన శ్రీహను కొంచెం సేపటికి ఏదో చేసినట్టు ముఖం పెట్టిండు. అంటే అసలు నేను బాత్రూమ్కు పోనంటే పోను అన్నోడు. అందులోకి దిగిన శ్రీహను ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఏంది ఏమన్నా చేసినవా అని అడిగితే లేదనలేదు, అవును అనలేదు. అంటే అండ్లనే ఏమన్నా చేసిండా? అదేమంతా కథ కూడా కాదు. సీరోత పాడువాడా, మరి రేపటి నుంచి వీళ్ళు ఎట్లా చేస్తారు అండ్లకు, ఎట్లా పోతారు, ఎట్లా తనాలు చేస్తారు? ఇక మరి దినా మారుతారా లేదా అనీళ్ళను? ఏందనులా ఈ ఆటలు? మరి అర్జున్ ఏమో శ్రీ సత్యకు 1000 రూపాయలు ఇచ్చిండు, లగ్జరీ గేటా పాట సూర్యది. అసలు ఆయన ఉత్తగా మాట్లాడితేనే మిమిక్రీ చేసినట్టు ఉంటుంది. అందులో మళ్ళీ నేనేంటి ఇలా ఉన్నాను, ఏ అవునా, ఇగో ఇట్లా మాట్లాడబట్టే. అసలు ఏంది ఇది? కానీ సూర్యకి ఇచ్చిన రోల్ అయితే అనుకున్నంత మంచిగా ఆడతలేడు, కావాల్సినంత పర్ఫార్మెన్స్ అయితే అస్సలే కనిపించలేదు సూర్య దాంట్లో. ఏందో ఇది వాళ్ళ ఆటలేందో? ఎంత మంచిగా ఆడి ఎంత అంటే అది చేపియచ్చు, చేయచ్చు, నవ్వచ్చు, నవ్విపియచ్చు, అదంతా ఇడిచి వీళ్ళు చేసేవేంది? మరి బిగ్ బాస్ ఏందో అసలు ఎవ్వరకు గట్టిగా చెప్పని సుధని చెప్తలేడు. అంటే నడవని నడుతుంది కదా నడిపిద్దాం అని సల్లబడ్డట్టే ఉన్నారు వాళ్ళు సుతం. అయితే ఇక ఈ దిక్కు ఫైమా టీం వల్ల తన ఎక్కువ పైసలు ఉండడంతోటి గ్లామ్ పారడైస్ టీంలకెంచి ఎవరన్నా ముగ్గురు తీసేయచ్చంటే అందులో రేవంత్ బాలదీతతోటి, అయితే ఫైమా టీం వల్ల తన ఎక్కువ పైసలు ఉండడంతోటి గ్లామ్ పారడైస్ టీంలకెంచి ఎవరన్నా ముగ్గురు తీసేయచ్చంటే అందులో రేవంత్ బాలదీతను తీసేత్తామనాలు అన్నారు. ఇక దీంతోటి వెంటనే వచ్చి అడిగిండు రేవంత్. కానీ వీళ్ళు మీరే గట్టిగా ఆడతారు, స్ట్రాంగ్ అని చెప్పుకొచ్చారు. ఓహో అంతేనా, అయితే సరే అని రేవంత్ అలవడ్డాడు. ఇక ముందుగానే రేవంత్ అన్నాడు, నేను పెబ్బ కోసం కాదు ఆడింది, జనాల కోసం. జనాలు చూస్తారు వాళ్ళ మెప్పన్నలు, వాళ్ళ గుండెలు గెలుచుకునేందుకు చేస్తా అన్నట్టే మాట్లాడిండు. ఇప్పుడు ఫైమా తోటి మాట్లాడింది కూడా అట్లే ఉంది. కానీ ఫైమా ఉన్న ఆరోహ అయితే అబ్బా రేవంత్ తీసేసినాం అని అనుకుంటారు. కానీ జనాలు ఏమనుకుంటారు? గట్టి పోటీ అని తీసేసారు. జనాలు కూడా అదే అనుకుంటారు, రేవంత్ మీరే స్ట్రాంగ్ అన్నారు. కానీ వీళ్ళేమో వదిలించుకున్నామంటారు. మీరు వదిలించుకున్నట్టు లేదు, జనాలకు ఇంకేం దగ్గర చేసినట్టుంది, అది మీకు అర్థమైతలేదు. ఇక ఇటు సుదీప ఫైమా వీళ్ళంతా గుంపుల లెక్క కూర్చొని మాట్లాడుకుంటారు. వీళ్ళంతా ఉన్నారు కానీ సత్యాన్ని కూర్చోబెట్టుకోలే, అది ఆమెకు మండినట్టుంది. ఆమె దూరం పోయి ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఆడుతున్నా, నాతో ఎవరన్నా డీల్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అన్నట్టు గట్టిగానే మాట్లాడింది. ఇక వెంటనే ఫైమాకు సుదీపకు పెద్ద దెబ్బ పడ్డట్టే అయింది. అసలు తిక్క దొబ్బిందా ఏంది, ఇట్లా షాక్ ఇచ్చింది అని అందరు ఒకటేసారి అడుకుర్రు. ఒక్క సత్యాన్ని దూరం పెట్టడంతోనే ఇంత దూరం పోయింది కథ. మాట్లాడంగా నడిమిట్లా ఒక్క 2 నిమిషాలు. ఇగో ఏంది మాటలు, ఆమెను పాపం గట్టిగానే హట్టింగ్ చేసింది, అందుకే ఆమె పోయి అట్లా చేసిందట. అందరు కలిసి ఆడేది కలిపి మాట్లాడుకోవాలి, ఎవరికి వాళ్ళే హీరోలు లెక్క హీరోయిన్ లెక్క ఫీల్ అవుతారు. కానీ వీళ్ళకి తెలుస్తలేదు బయట ఎట్లుంది, వీళ్ళని ఎవరు ఏమనుకుంటారు అనేది. ఇంత చేసినా సుతం మళ్ళీ సుదీప ఏడితే సత్య పోయి పైసలు ఇచ్చింది. అక్కడ తెలివితో ఆడిందో లేక గుండెతో ఆడిందో కానీ మార్కులు అయితే గట్టిగానే కొట్టేసింది శ్రీ సత్య. ఇటు రేవంత్ దూరం చేయాలనుకుర్రు, కానీ రేవంత్ వచ్చి కూడా పైసలే ఇచ్చిండు. మీకు కావాలంటే నేను అని ధైర్యం చెప్పిండు. ఇటు రేవంత్ సత్య ఇద్దరు చూస్తున్న దాంట్లో మార్కులు అయితే గట్టిగానే కొట్టిర్రు. వాళ్ళేమో ఆటలు కొడతారు, ఆ కొట్టుడు కాదు జనాలలో కొట్టాలని వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు. ఏం ఆటలు ఏం పాటలు, అసలు ఈ హోటల్ ఆటతోటి అచ్చడిది ఏందో సుతం వాళ్ళకే తెలియాలి. అయినా ఈ హోటల్లో రూల్స్ రెగ్యులేషన్లు అయితే ఏం లేవు. కానీ గీతు ఎక్కువ పైసలు సంపాదించింది, సుదీప బాగా తక్కువ ఉన్నాయి అమితానం. అందులో మళ్ళీ నువ్వు అందరి మదిని దోచి సంపాదించినవని మళ్ళీ రాద్దాంతం దెప్పి పొడుపు మాటలు.
అయినా ఇట్లే పైసలు సంపాదించాలి, అన్నం పెట్టే పైసలు కొట్టాలని అనలేదు కదా. అది అర్థం కాలేదో ఏం పడగని ఉత్తగా మాట్లాడింది నోరు వారేసుకుంది సుదీప. ఎట్లా సంపాదించినవన్నది కాదు, ఎంత సంపాదించినవన్నది లెక్క. కానీ ఇక్కడ కూడా రేవంత్ దూరం పెట్టాలనుకున్న సుదీపకు పైసలు ఇచ్చి రేవంత్ అన్న. ఇటు 2 నిమిషాలని బగ విర్రవి గర్వంగా మాట్లాడిన సుతం పట్టించుకోకుండా పడ్డ సత్య పోయి మళ్ళీ ఆమె కూడా పైసలు ఇచ్చుడు. ఇగో వీళ్ళు జనాల మనసులో ఎంత గెలుచుకున్నారు కదా. కానీ ఈ బిగ్ బాస్లో ఎవరు బుర్ర వాడతారో, ఎవరు తెలివి గుణతోనే ఆడతారో అర్థంగా కచ్చింది. ఇక మొత్తం మీద ఈ బిగ్ బాస్లో లొల్లులు లవ్వులు తప్ప ఇంకేమన్నా మంచి ఉందా అంటే అసలే కనిపించలేదు. పోనీ నవ్వుకుందామంటే అది ఏ మూలన సుతం కనిపించలేదు. ఎందుకు చూడాలి బిగ్ బాస్? ఏం చూపిద్దాం అనుకుంటారు? ఏం చేయాలనుకుంటారు బిగ్ బాస్ ఇంట్లో? ఇక ఎడనో మూలకుండలను వట్కొచ్చి ఓ ఇంట్లో వేసి కానివ్వరి, ఇక మీరు కొట్లాడుకుంటారా తన్నుకుంటారా గుద్దుకుంటారా మీ ఇష్టం, ఏదోటైతే చేయూరి అన్నట్టే ఉంది. కానీ ఇంత మంచి అనిపించింది అయితే అసలే లేదు. జనాలకి ఇది అవసరం అన్నట్టే లేదు. ఇంకా అభిమానం పోగొడుతుంది తప్ప అన్నట్టే సాగుతుందట బిగ్ బాస్ ఇల్లు. ఇగో ఇదుల్నా ఇలా బిగ్ బాస్లో జరిగిన ముచ్చట్లన్నీ మళ్ళీ రేపటి బిగ్ బాస్ తోటి మళ్ళీ కలుద్దాం. అవరిదాకా చూస్తూనే ఉండూరి ఐ న్యూస్.